త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్పై డూండి సమర్పణలో సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడుగా, కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్లో పి బాబ్జీ జి శాంబశివరావు నిర్మించిన క్రైమ్ సినిమా దొంగల వేట. అందాల తార జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమాలో సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, పండరిబాయి, పద్మనాభం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. 1978 జూలై 14వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర ఈ సినిమాలో అతిథి పాత్రలో కనపడడం విశేషం. కె బాపయ్య డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించిన యుగపురుషుడు సినిమా కూడా ఈ సినిమా విడుదలైన రోజే విడుదల కావడం గమనార్హం. ఈ రెండు సినిమాలలోనూ జయప్రద హీరోయిన్ కావడం విశేషం. దొంగల వేట సినిమాకి సంబంధించిన కథ విషయానికి వస్తే, కిడ్నాపర్ అయిన సత్యనారాయణ ఒక చిన్న పిల్లవాడిని కిడ్నాప్ చేసి ప్రభాకర్ రెడ్డిని డబ్బులు డిమాండ్ చేయడం, పోలీస్ ఆఫీసర్ అయిన హీరో కృష్ణ విలన్ని ఎలా అంతమొందించాడు అన్నదే కథాంశం. సింపుల్ కథతో ఆద్యంతం చాలా ఆసక్తికరంగా చిత్రీకరించబడిన ఈ సినిమాలో విలన్గా కైకాల సత్యనారాయణ పాత్ర మాత్రం అద్భుతం అని చెప్పాలి. కైకాల సత్యనారాయణ గారు తన సినీ జీవితంలో ఎన్నో వందల సినిమాలలో నటించారు. విలన్గా ఆయన నటించిన సినిమాలలో నటన పరంగా మొదటి వరుసలో నిలిచే సినిమా దొంగల వేట. హీరో కృష్ణ డైరెక్టర్ కేఎస్ఆర్ దాసుల కాంబినేషన్లో మొత్తం 31 సినిమాలు రూపొందాయి. కథాపరంగా, టెక్నికల్గా, చిత్రీకరణ పరంగా ఆ 31 సినిమాలలో టాప్ 5 సినిమాల జాబితాలో చోటు సంపాదించుకున్న చిత్రం దొంగల వేట. ఈ సినిమా యొక్క పతాక సన్నివేశాలలో హెలికాప్టర్తో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగుంటాయి. విలన్ వేసే ఎత్తులు, హీరో వేసే పై ఎత్తులు చూసేవారికి చాలా ఆసక్తిని కలిగిస్తాయి. మొత్తంగా చూస్తే హీరో కృష్ణ డైరెక్టర్ కేఎస్ఆర్ దాసుల కాంబినేషన్లో రూపొందిన సినిమాలలో దొంగల వేట సినిమా ఒక మరపురాని మంచి సినిమాగా నిలిచిపోతుంది. కమర్షియల్గా మంచి విజయం సాధించిన ఈ సినిమా షిఫ్ట్పై ఒక కేంద్రంలో 100 రోజులు ప్రదర్శింపబడింది.